మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే, కుండే మెంబర్స్ చూస్తే, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అటు క్యాబినెట్లో ఉండే మినిస్టర్స్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రం ఇచ్చిన సహకారంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే మొదటి రోజున 5 సంతకాలు నేను చేశాను. ఈ 5 సంతకాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని ఒక హామీ ఇచ్చాం. అందులో డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇచ్చాం. రేపటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఏ రోజు ఇస్తున్నామో అవన్నీ కూడా పెట్టి క్యూములేటివ్గా లెక్కేసుకుంటూ 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు పోతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసం మనందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం. ఇంకొక పక్కన మీరు చూస్తే, ఏదైతే పెన్షన్, గత ప్రభుత్వం ఇచ్చింది 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయారు. ఈరోజు మనం ఆలోచించింది ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాం. దానికి కూడా ఒక కారణం ఉంది. పదే పదే మనం పెన్షన్లు ఇవ్వమని చెప్పేదే కాకుండా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తామంటే ఎందుకు ఇవ్వలేమో నిరూపించడం కోసరం మనం 4,000 రూపాయలు పెంచుతామని, మిగిలిన పింఛన్లన్నీ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి మనం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఏ వాలంటీర్ను వాడలేదు. ప్రభుత్వ యంత్రాంగంతో సమర్థవంతంగా 100% ఒకే రోజున పూర్తి చేయగలిగామంటే అది మనం చూపించిన చొరవ. ఇది అసాధ్యమని చెప్పి కావాలని ముసలవాళ్ళని మంచి ఎండల్లో ఏప్రిల్ మేలో జూన్లో అందరినీ కూడా సచివాలయాన్ని పిలిపించి 32 మందిని చంపేసే పరిస్థితికి వచ్చారు. తిప్పి తిప్పి చంపేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా మనం ఇప్పుడే నేను చూశాను, మీరందరూ భాగస్వాములు అయ్యారు. 64 లక్షల మందికి ఇచ్చాం. అందుకే భవిష్యత్తులో కూడా మొదటి రోజున పేదల సేవలు అనే పేరు పెట్టి పేదలు మనకు గుర్తొచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మంత్ అయితే, ఈ మంత్లో అయితే మనకు ఒక సెలవు రోజు వస్తే, హాలిడే వస్తే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎలాంటి సంఘటనలు వచ్చినా ఒక రోజు ముందే పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం, అది చేస్తాం. దీంట్లో ఒక రోజు అటో ఇటో ఇస్తే కాదు, కానీ దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని ఎప్పుడు నిలబెట్టుకుంటూ ముందుకు పోదాం. అదే మరి ఉద్యోగస్తులకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వాళ్ళు మొదల తారీఖు జీతాలు తీసుకున్న సందర్భాలు లేవు. పెన్షనర్స్ పాపం వాళ్ళైతే 10వ తారీఖున 20వ తారీఖున ఓసారి 2-3 నెలలు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ ఒకటే ఆలోచించాం, మొదటి రోజున పెన్షన్లు ఇవ్వాలనుకున్నాం, జీతాలు ఇవ్వాలనుకున్నాం, అది సక్రమంగా ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కమ్యూనికేషన్ అనేది చేసిన పనిని ప్రజలకు చెప్పడం. మనం చేసే పనుల్లో ఎక్కడైనా సరే చిన్న చిన్న పొరపాట్లుంటే మళ్ళీ దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేయడం, అదే సమయంలో వాళ్ళ అవసరాలు కూడా మీరు గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవి కాకుండా ఇంకా ప్రియారిటీ ఏమున్నాయో అవి కూడా మన మీటింగ్లో మనం మాట్లాడుకోగలిగితే అవన్నీ కూడా మనం చేసే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒక చాలా భయంకరమైన యాక్ట్ ఇది. వాళ్ళ ఓన్ మనుషులను పెట్టుకొని రికార్డ్స్ రాసేసే పరిస్థితి. దానికి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎంఆర్ఓలు చేసే పని గవర్నమెంట్ ఎవరినో ఒక నామినేట్ చేసి ఆ రికార్డ్స్ అని కరెక్ట్ చేస్తారు.
ఒకవేళ కరెక్ట్ చేసిన తర్వాత కూడా కంప్యూటరైజేషన్ కూడా వీళ్ళ మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టడం, దానికి మళ్ళీ ట్రిబ్యునల్స్ లోకల్ కోర్టు పోయే పని లేకుండా ట్రిబ్యునల్ పెట్టి వాళ్ళే జడ్జిమెంట్లు ఇవ్వడం, ఫైనల్గా హైకోర్టు పోవాలంటే ఎవరు పోతారో నాకు అర్థం కాలేదు. అందుకే ఒకటే ఆలోచించాం, ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, ఇమ్మీడియట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడిన ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు మీరు చూస్తే చాలా ఉన్నాయి. రికార్డ్స్ని ఎంత తారుమారు చేశారంటే, మన భూమి 22A అంటే గవర్నమెంట్ భూమి అయిపోతుంది. ఇంకా మనం ఎన్ని కొట్టుకున్నా మన భూమిని ఇంకా డిస్ప్యూట్లో పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీరు చూస్తే ఫ్రీ హోల్డ్ అనే పేరు పెట్టి కొన్ని లక్షల ఎకరాలు వీళ్ళ బినామీలతో వీళ్ళ పేరుతో పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మదనపల్లి ఫైల్స్, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు, డాక్యుమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముందు వెనక ఉంటుంది కానీ తప్పు చేసిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. అది జరుగుతుంది, జరిగి తీస్తాము.